సంవత్సరాల క్రితం నాటి కప్పింగ్ థెరపీ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని డాక్టర్ సజ్జద్ ఖాన్ తెలిపారు. పెద్దపల్లిలోని ఎస్పీ గార్డెన్ లో కప్పింగ్ థెరపీ ద్వారా శరీరంలోని చెడు రక్తం బయటకు వస్తుందని చెప్పారు. శరీరంలో చెడు రక్తం తగ్గించుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందన్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, అలర్జీ, మైగ్రేన్, సయాటిక, కీళ్ల నొప్పులు, హార్ట్ సమస్యలు ఇలా ఎన్నో రకాల వ్యాధులు కప్పింగ్ థెరపీ ద్వారా తగ్గించవచ్చని చెప్పారు. కురాన్లో మహమ్మద్ ప్రవక్త ఆనాడే కప్పింగ్ థెరపీ గురించి చెప్పారని గుర్తు చేశారు. అదిగో అదిగదిగో ఇదేంటి అనుకుంటున్నారా? ఇదేంది ఇదేంది? ఆయన వీపు చుట్టూ కప్పులు బిగిస్తున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, నాలుగు ఐదు వీపు పైన పెడుతున్నారు. ఇది ఆరోగ్య సూత్రమే అంటున్నారు. దాని పేరే కప్పింగ్ థెరపీగా చెప్తున్నారు. 1400 ఏళ్ల క్రితమే మహమ్మద్ ప్రవక్త కప్పింగ్ థెరపీ ద్వారా చెడు రక్తాన్ని బయటకు తీసి మానవ జాతిని కాపాడారని డాక్టర్ సజ్జద్ ఖాన్ చెప్పారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కొందరికి మాత్రమే తెలిసిన కప్పింగ్ థెరపీని పెద్దపల్లి ప్రజలకు పరిచయం చేసేందుకు ఇక్కడ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. థైరాయిడ్, బీపీ, షుగర్, సయాటిక లాంటి ఎన్నో మొండి రోగాలకు కప్పింగ్ థెరపీ బాగా పనిచేస్తుందని చెప్పారు. కప్పింగ్ థెరపీ గురించి సూటిగా చెప్పాలంటే, మీకు గుర్తుందా, పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయితే వాళ్ళకి వెనకటి రోజుల్లో పెద్ద మనుషులు శరీరానికి జనగలను అంటించుకొని వాటి ద్వారా చెడు రక్తాన్ని బయటకు వెళ్లే మాదిరిగా చేసేవారు. అదే గిది అంటున్నారు డాక్టర్ సజ్జద్ ఖాన్. ఇక్కడి శిబిరంలో ఎంఏ వసీ, ఎంఏ హమద్, సల్మాన్, రిజ్వాన్ ఇంకా తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు. और सुन्नत के तारीखों पे, चांद तारीखों पे रखा गया. ये हर महीना 3 चांद रात के अंदर सुन्नत के तवे और इसको हिजामा क्या किया जाता. इससे बहुत से फ़ायदे हैं. अंदरूनी जो भी जितनी भी बीमारियां हैं, तकरीबन जो 72 जो बीमारियां और तकरीबी जितनी भी थायराइड या शुगर या ब्लड सर्कुलेशन और बैक पेन और नी पेन, जो जितने भी तकरीबन जो लोग इससे मरीज हैं, इससे ये सुन्नत के हिसाब सुन्नत के हिसाब से करें तो बहुत से फ़ायदे होते हैं. और इसके और अब से नहीं, बहुत ज़माने से, यानी कि सहाबा के ज़माने में, नबी के ज़माने में इसके फ़ायदे फजीलत बतलाई गई. और इसको आम करने के लिए पेद्दापल्ली के अंदर भी कैंप रखा गया. और आज जो अल्हम्दुलिल्लाह जितने भी कैंप में कराए गए, तकरीबन लोगों को कराए, इसके अंदर इससे फ़ायदे भी बहुत से हुए.